పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పార్టీ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఈడీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్తో పోరాడే శక్తి లేక కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని, లిక్కర్ స్కామ్లో నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరయ్యారని, ఎలాంటి తప్పు లేకుండా ఈడీ చేత కేంద్రం కవితను అరెస్ట్ చేయించిందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. తప్పు చేస్తే ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని, ఎంతో కాలం తప్పించుకోవడం కుదరదని పలువురు నేతలు అంటున్నారు. నిన్న ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ చేయారో చేసినారో దాంట్లో ఏంటంటే వీళ్ళు బీజేపీ కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రెండు డ్రామాలు ఆడుతూ ఉన్నాయి. ఎందుకంటే 15 ఏళ్ళకెళ్ళి మళ్ళీ అరెస్ట్ ఇదిగో అదిగో అని అరెస్ట్ చేస్తా ఉన్నాయని చెప్పుకుంటా కూడా, ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉండే, అప్పుడు మా ఇప్పుడు ఉన్న మా సీఎం రేవంత్ రెడ్డి కూడా అప్పుడు చాలాసార్లు కూడా అన్ని విధాలు కూడా ప్రూఫ్స్ ఇవ్వడం జరిగింది, కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. అప్పుడు అరెస్ట్ చేసి ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం అదిగో అరెస్ట్ చేస్తున్నాం చెప్పి ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో వస్తున్నాయి కానీ చెప్పి ఇద్దరు కలిసి ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. నువ్వు కొడితే నేను కొట్టు నేను వేడుస్తా అన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా మీరు ఎన్ని జింబికలైనా చేయండి, 17లో 14 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకుంటుంది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూర్చుంటుంది, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీ డ్రామాలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. మీరు ఎన్ని డ్రామాలు ఆడండి, ఎన్ని అరెస్టులు చేసుకోండి, ఇవన్నీ నువ్వు చూతూ మంత్రం కానీ మీరు ఎవరేస్తాం తప్ప, కానీ ప్రజలకు అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ఒకటి ఆలోచన చేయండి, ఎందుకంటే ఈ 15లో గవర్నమెంట్ ఉండి ఆ 15లో అప్పుడు లిక్కర్ స్కీమ్ అప్పుడు కనిపించలేదా కేంద్ర ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తుంది అంటే ఈ అరెస్ట్ చేస్తే జనాలు ఏదో మారుతారన్న ఆలోచనతో మీరు అరెస్ట్ చేసిన తప్ప, కానీ జనాలకు అంత అర్థమవుతుంది. అంటే 15లో అరెస్ట్ చేయండి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మీరు అరెస్ట్ చేస్తారా? ఇదే మీ లోపల పత్రం. కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పే, ఎందుకంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి ఈ రెండుని గద్దె దించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈ దేశంలో కూడా నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం కేంద్రంలో మోడీ గారు ఏం చెప్తా ఉన్నారు, అయ్యా రామ మందిరం తీసుకొస్తా ఉన్నాడు. రామ మందిరం అయ్యా నీకు ఒక్కరికే దేవుడా, ప్రజలకు దేవుడు కాదా, కాంగ్రెస్ పార్టీకి దేవుడు కాదా అని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి నీ అందరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నువ్వు ఏమేమి కూడా ఆలోచన చేసే అవసరం లేదు. మీరు ఎన్ని డ్రామాలు అన్నాడండి, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు ఖచ్చితంగా గెలిచబోతా ఉంది, గెలుస్తాం కూడా, అది 100% చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ గత 15 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, బీజేపీ కూడా రాష్ట్రంలో అధికారం ఉంది. ఇవాళ ఏకైకన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ వైజ్గా 17 సీట్లలో అత్యధిక మెజార్టీ 14 సీట్లు గెలుస్తాని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు నాటకంతోనే ఇలా అరెస్ట్గా భావిస్తున్నాం. ఇవాళ నేను కొట్టినట్టు చేయని ఏడ్చినట్టయి ఎక్కడ తిరిగి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి ఇన్ని లేని ఇన్ని రోజులు చేయండి ఇలా ఎందుకు చేసారు సరే తప్పుగా. గతంలో మేము కూడా ఎన్నోసార్లు చెప్పినాం, మా పిసిసి అధ్యక్షుడు కూడా అప్పుడు ఉన్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఈడీ గారు ఇంకా ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా చేయకుండా ఇలా బీజేపీ వాళ్ళు కక్షపూర్వకంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం తప్పితే ఇవాళ వేరే విషయం కాదు. అరెస్ట్ నామే మాత్రం అరెస్ట్ తప్పితే వేరే విధంగా కనిపించలేదని కూడా ఇలా మేము తెలియజేస్తున్నాం. రాజకీయంగా ఎన్నో రకాల అణచివేతలకు గురైనటువంటి ప్రజలు ఇప్పుడు ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఈ కవిత గురించి మేము మాట్లాడాలనేది మాకైతే సంస్థితం కాదు. ఎందుకంటే కవిత మీద ఆరోపణలు ఉన్నాయి, అవి నిజమైతేనే ఆమెను తీసుకుపోవడం జరిగింది కాబట్టి దానిని మేము కామెంట్ ఏం చేయము. అది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అది దానికి ఉంటుంది, అది గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది మేమేం దానిని ఏం ఖండన చేసేది కూడా మాకేమి ఉండదు. మాకు చేసిన దానికి ఏంటంటే వాళ్ళకు అవసరం వాళ్ళు పని చేసిందనేది ఉండదు. వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు కోర్టులో ఉండదు కాబట్టి వాళ్ళు ఎట్లా అనేది నిర్ణయం చేసి వాళ్ళు నిర్ధారించినప్పుడే తెలుస్తుంది. అది వరకు మనం ఏం అనలేము, దాని గురించి చెప్పలేము. మా ఉద్దేశం కూడా అదే, ఎవరి గురించి కామెంట్ చేయాలని మాకేం లేదు అనేది మా ఉద్దేశం. నేనే చెప్పండి, ఎట్లయినా పర్లేదు చెప్పండి. ఏదైతే మరి గత ప్రభుత్వం వాళ్ళదే, వాళ్ళు అన్ని వర్గాల ప్రజలను అణిచివేసిండ్లు. వాళ్ళు వాళ్ళ ఆస్తులను కూడబెట్టుకోవడానికి, ప్రజల సొమ్మును కూడబెట్టుకోవడానికి ఎన్నో మరి కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు. ఒకవేళ ఆ లిక్కర్ స్కామ్లో ఆమె ఉంటే అరెస్ట్ చేయడంలో తప్పు లేదు, అది ఎప్పుడో చేయవలసిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు దాన్ని సాగదీసుకుంటూ వచ్చిండ్లు. బీజేపీ ఇప్పటికైనా ఆ స్టాండ్ మీద ఉంటే ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ఎందుకంటే ఎవరైనా కావచ్చు ప్రజల కొరకు సేవ చేయడానికి వచ్చి ప్రజల సొమ్మును దోచుకొని దాచుకుంటామంటే
మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కూడా దానికి సహకరించద్దు. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం మరి ఈమె లిక్కర్ స్కామ్లో 100 కోట్ల కుంభకోణం చేసిందని చెప్తున్నారో అది నిజమైనప్పుడు అరెస్ట్ చేయవచ్చు. దానికి ఏ రకంగా శిక్షలు ఉంటే ఆ శిక్షలు వేస్తే ప్రజలందరూ కూడా స్వాగతిస్తారు. మాదాపూర్లోని ఫేస్ హాస్పిటల్లో